నా పేరు పృథ్వీరాజు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఫార్మసీ పూర్తి చేసుకుని ఇప్పుడు ఎల్ఎల్బి చదువుతూ ఉన్నాను. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ దేశంలో నా మేధావులందరినీ పిలిచి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 జరిగింది. రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1931 జరిగింది. మూడో రౌండ్ టేబుల్ సమావేశం 1932 జరిగింది. ఈ మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన, భారతదేశం తరఫున హాజరైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో ఈ దేశ ప్రజలైనటువంటి బహుజన సమాజము, అణగారిన వర్గాలు, నిమ్న వర్గాల ప్రజల కోసం ఈ దేశ ప్రజల మద్దతుతో హాజరయ్యి బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఈ దేశ ప్రజలకు ఏం హక్కులు అవసరం ఉన్నాయో, ఏ హక్కులు ఇస్తే ఈ దేశంలో అణగారిన వర్గాలు బాగుపడతారని ఆయన తలంచారో, ఆ హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేశారు. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాల్గొని ఈ దేశంలో ఉన్న సమస్యలన్నింటినీ వివరించి బ్రిటిష్ ప్రభుత్వానికి అర్థవంతంగా చర్చ చేస్తే, ఆ చర్చను అర్థం చేసుకున్న బీబీసీ ఛానల్ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటర్వ్యూ తీసుకొని ఆయనను ప్రపంచ మేధావిగా కీర్తిస్తూ పొగుడుతూ ఒక గొప్ప ఆర్టికల్ను రాసి ఆయన ఉపన్యాసాన్ని బీబీసీ రేడియోలో ప్రసారం చేసిన తర్వాత రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ దేశంలో ఉన్న చాలామంది నాయకులు హాజరవుతారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ దేశంలో ఉన్న నాయకులు స్వతంత్రము ఇవ్వడం లేదనే కారణంతో ఆ మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాకపోతే అంబేద్కర్కు వచ్చిన గుర్తింపును, అంబేద్కర్కు వచ్చిన ఆయన ప్రతిభను చూసి బాబాసాహెబ్ అంబేద్కర్తో మాట్లాడడం కోసమైనా సరే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి చాలామంది నాయకులు హాజరయ్యారు. ఆ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ నిమ్న వర్గాల కోసము, ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసము, ప్రజలందరి చదువు కోసము, ప్రజలందరి స్వేచ్ఛ కోసము, ప్రజలందరి హక్కులు, కనీస మౌలిక వసతులైనటువంటి కూడు, గుడ్డ, నీరు లాంటి ఈ సౌకర్యాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ముందుంచి ఎంతో అర్థవంతమైన చర్చ చేస్తే, ఆ చర్చను అర్థం చేసుకున్న బ్రిటిష్ ప్రభుత్వము రెండో రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశ ప్రజలను బాగు చేసుకోవడానికి ఒక గొప్ప అవార్డు ఇచ్చింది. ఆ అవార్డు పేరే కమ్యూనల్ అవార్డు. ఈ కమ్యూనల్ అవార్డులో ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ చదువుకునే హక్కు లభించింది, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించే హక్కు లభించింది, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఓటు వేసే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దేశ ప్రజల రిప్రజెంటేటివ్గా పాల్గొని ఆయన ఈ దేశంలో ఉన్న కులము, మతానికి అతీతంగా 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పురుషునికి, స్త్రీకి ఓటాక్కును తీసుకురావడానికి ఆయన కృషి చేయడం జరిగింది. అంబేద్కర్ చర్చను అర్థం చేసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఓటును హక్కుగా రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ఇచ్చింది. అయితే కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఒక గొప్ప మేధావి, లేకపోతే ఈ దేశ స్వతంత్రాన్ని తీసుకురావాలనుకున్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆ దీక్షను, అంటే ఆ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఆయన పూనాలోని ఎరవాడ జైల్లో దీక్ష చేయడం జరిగింది. అంబేద్కర్ అప్పుడు ఈ దేశ ప్రజలందరూ ఎంతగానో అంటే అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోకుండా అంబేద్కర్ మీద భౌతిక దాడులకు కూడా దిగిన సందర్భంలో అంబేద్కర్ ఈ సందర్భంగా మనం కమ్యూనల్ అవార్డులు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆయనతో పోరాటం చేసి కూడా రెండు డిమాండ్లను మన కోసం ఆయన ఒప్పించి ఆయనతో సంతకం కూడా పెట్టియడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా ఏంటంటే, ఈ దేశ పౌరుల ఎవరైతే కులం పేరు మీద అణచివేయబడుతారో, కులం పేరు మీద వివక్ష గురవుతారో, కులం పేరు మీద బాధలు పడుతారో, వాళ్ళందరికీ రెండు ఓట్ల విధానాన్ని అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళతో తీసుకురావడం జరిగింది. ఆ రెండు ఓట్ల విధానం ఏంటంటే, ఒక్కొక్క నియోజకవర్గంలో సబ్బండ కులాల నుంచి, నిమ్న కులాల నుంచి ఒక ప్రతినిధిని పెడితే ఆ ప్రతినిధికి ఈ కులాల ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారు. అది మొదటి విధానం. ఈయనతో పాటు ఇంకొక ప్రతినిధి ఉంటాడు, ఆయన అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేస్తూ ఉంటాడు. ఎవరైతే నిమ్న కులాలు, అణగారిన కులాలు, ఈ కులాల నుంచి ఒక ప్రతినిధి వస్తాడు, అట్లాగే అన్ని కులాల నుంచి ఒక ప్రతినిధి వస్తాడు. ఈ అన్ని కులాల ప్రతినిధికి ఓటేసే హక్కును నిమ్న వర్గాలకు తీసుకొచ్చిండు, అట్లాగే సొంత వ్యక్తిని, అంటే వాళ్ళ కమ్యూనిటీ నుంచి,
వాళ్ళ వాళ్ళ బాదల్ దేశం నుంచి ఒక పర్సన్ ఎన్నుకునే అవకాశం తీసుకొచ్చిండు. 2 ఓట్లు, ఒకటే నియోజకవర్గంలో 2 ప్రజాప్రతినిధులు ఉండేటట్లు. ఒకరేమో నిమ్న వర్గాలకు, అణగారిన వర్గాలకు ప్రజాప్రతినిధి, ఇంకొకరేమో మొత్తం సమాజాన్ని లీడ్ చేస్తూ ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. దీన్ని ఈ దేశం అంతా వ్యతిరేకించింది. ఈ దేశం అంతా వ్యతిరేకించి కేవలం ఒకే ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు, ఈయనకే మీ ప్రజలంతా ఓట్లేయాలని చెప్తే ఆ నిబంధన మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంతకం పెట్టారు. అట్లాగే ఈ దేశంలో ఉన్న మాకు కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి. ఆ నియోజకవర్గాలలో వేరెవరు పోటీ చేయడానికి వీల్లేదు. సపరేట్ ఎలక్టరేట్స్, మాకే కొన్ని నియోజకవర్గాలు కావాలి, మాకే కొన్ని స్థానాలు కావాలని చెప్పి అంబేద్కర్ గారు అడిగిర్రు. అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి అయితే తీసుకురాగలిగారు, కానీ భారతదేశం ఒప్పుకోకపోతే ఆయన్నే భారతదేశాన్ని ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేసి అంబేద్కర్ గారు రిజర్వ్డ్ నియోజకవర్గాల కోసం ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఎంపీ రిజర్వ్డ్ స్థానాలు కానీ ఎమ్మెల్యే రిజర్వ్డ్ స్థానాలు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోలేదు. ఆయన ఈ మొత్తం సమాజానికి ఒక ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఈ దేశ మేధావులు, ఈ దేశంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకోకుండా మీకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తామని చెప్తే అంబేద్కర్ రిజర్వ్ నియోజకవర్గాలు మాకొద్దు, రిజర్వ్ నియోజకవర్గాలు వస్తే రసం తీసి మొత్తం పిప్పినిచ్చినట్లే ఉంటుందని చెప్పి చాలా మదనపడి చాలా బాధపడి ఈ రిజర్వ్ నియోజకవర్గాలు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ ఎమ్మెల్యేలకు రూపకల్పన 1935 రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రిజర్వ్డ్ ఎస్సీ ఎంపీ స్థానాలు కావచ్చు, రిజర్వ్డ్ ఎస్టీ ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. బీసీలకు రిజర్వ్డ్ స్థానాలు ఒప్పుకోలేదు. కాబట్టి ఈ రోజు వరకు కూడా బీసీలకు ఎంపీ స్థానాలలో కానీ ఎమ్మెల్యే స్థానాలలో కానీ రిజర్వ్డ్ స్థానాలు లేవనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఎంతో కమ్యూనల్ అవార్డు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరి క్షేమం కోసం, సుఖం కోసం, బాగు కోసం కమ్యూనల్ అవార్డును తీసుకొచ్చిండి. ఈ కమ్యూనల్ అవార్డులో భాగంగానే నేటి చదువుకోవడము, నేడు ఉద్యోగాలు చేయడము, నేడు రాజకీయ రంగంలో మనం ఉంటున్నామంటే కారణం దానికి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చిన కమ్యూనల్ అవార్డు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాం. బీసీలకు రిజర్వేషన్ వద్దని ఎవరన్నారు? బీసీలకు రిజర్వేషన్లు వద్దని అప్పుడు ఈ దేశంలో ఉన్న బీసీ నాయకులంతా కూడా గాంధీ గారిని, అంటే మహాత్మా గాంధీ గారిని మద్దతు చేస్తూ ఇక అంబేద్కర్ మా ప్రతినిధి కాదని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు బీసీలు లెటర్లు రాసి, లేఖలు టెలిగ్రామ్లు పంపి బీసీల ప్రతినిధి అంబేద్కర్ కాదు, బీసీల ప్రతినిధి గాంధీ అని చెప్పి ఈ దేశంలో ఉన్న బీసీలందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు పంపారు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అనేట ఆయన బీసీలకు నాయకత్వం వహిస్తూ మా ప్రతినిధి అంబేద్కర్ కాదు, మా ప్రతినిధి మహాత్మా గాంధీ అని చెప్పి 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేసిండు. సో బీసీల తరఫున అంబేద్కర్ కు పోరాటం చేసే హక్కు లేకుండా చేశారు బ్రిటిష్ ప్రభుత్వానికి బీసీ, ఇక్కడున్న ఈ దేశంలో ఉన్న బీసీలందరూ టెలిగ్రామ్లు పంపడం ద్వారా. బీసీల కోసం కూడా అంబేద్కర్ పోరాటం ఏం మర్చిపోలేదు. భారత రాజ్యాంగ రచన చేసేటప్పుడు ఆయన భారత రాజ్యాంగంలో Article 342 అనేది పెట్టిండు. దాని ద్వారానే ఇప్పుడున్న బీసీలకు హక్కులు లభిస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు, ఉద్యోగాలలో 22.7% రిజర్వేషన్లు రావడానికి కూడా Article 342 కారణమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మండల్ కమిషన్ వేసినప్పుడు భారతదేశంలో బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ వేసారు. మండల్ కమిషన్ వేస్తే ఆ మండల్ కమిషన్ Article 342 బేస్గానే ఈ దేశంలో ఉన్న బీసీలందరి హక్కుల కోసం పోరాటం చేసి ఇప్పుడు 22.7% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తా ఉన్నది. Article 342 బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టినప్పుడు కూడా ఈ దేశంలో ఉన్న మేధావులు ఎస్సీ ఎస్టీలకు హక్కులు అంటే మేము ఒప్పుకున్నాం కానీ నువ్వు బీసీలను కూడా హిందూ మతంలోకించి విడదీసే ప్రయత్నం చేస్తా ఉన్నామని ఆయనను ఏదో చేయాలని చూసినప్పటికీ కూడా అంబేద్కర్ ఎంతవరకు కాంప్రమైజ్ కాకుండా Article 342 అనేది భారత రాజ్యాంగంలో కేవలం బీసీల కోసమే రాసి బీసీల హక్కుల కోసం Article 342 భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న దళిత భోజనాలైన ఎస్ఎస్సీ బీసీ మైనారిటీలకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? గ్రామీణ ప్రాంతంలో ఉన్న బహుజన ప్రజానీకం, బహుజన యువత, బహుజన విద్యార్థులు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలంతా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ దేశంలో కులానికి మతానికి అతీతమైన నాయకుడు.
ప్రపంచమంతా ఆయనను గొప్ప జ్ఞాని అని 14th ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో మనం కూడా భారతదేశంలో అంబేద్కర్ అంటే కేవలం కొన్ని వర్గాలకే పరిమితం అనే ఆలోచన నుంచి దూరం అయ్యి ఆయన రాసిన గ్రంథాలను, అంబేద్కర్ రాసిన రచనలు, సంపుటలు అనే గ్రంథాలని పెద్ద ఎత్తున అర్థం చేసుకుని దానిల మీద అధ్యయనం చేసి ఆయన కోరుకున్న 3 పనులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మనలందరినీ చేయమన్నాడు. ఒక పని ఏంటంటే అంబేద్కర్ ఆశయం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని మనం దాదాపు 128 సంవత్సరాల నుంచి ఆయన జయంతులు వర్ధంతులు చేస్తూ ఉన్నాం, కానీ ఆయన ఆశయాల కోసం పనిచేయట్లేదు. మొట్టమొదటి ఆశయం కులాలకు మతాలకు అతీతమైన ఒక సమాజం నిర్మాణం చేయాలనుకున్నాడు ఆయన. కుల నిర్మూలన కావాలని చెప్పి ఈ దేశంలో కులం అనేది ఉండడం వల్లనే సాటి మనిషిని మనిషిగా గౌరవించుకోలేకపోతున్నాం, ఒక కులంలో ఉన్న అమ్మాయిని ఇంకో కులానికి ఇచ్చి పెళ్లి చేయలేకపోతున్నాం, అంటే కులాధారిత సమాజంగా ఉన్న సమాజాన్ని మనుషులందరూ సమానమైనట్లు తీర్చిదిద్దామని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మనుషులంతా సమానం అనే చెప్పిండు. అట్లా మొట్టమొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఏంటంటే సంఘ పరివర్తన. సంఘ పరివర్తన అంటే ఈ దేశంలో కులం అనేది ఉండొద్దు, మనిషిని మనిషిగా గౌరవించుకునే సమాజం రావాలి, మనిషి లోపల ప్రతిభ ఉంటే ఏ కులంలో ఉన్నా అది గుర్తించేటట్లు, ఎక్కడున్నా ప్రతిభకే తెలివికే జ్ఞానానికే గుర్తింపు ఉండాలి తప్ప కులానికి ఉండొద్దు అని కోరుకున్నాడు. ఎస్సీలుగా బీసీలుగా ఎస్టీలుగా ఓసీలుగా విడిపోయిన సమాజం మొత్తం కులానికి అతీతంగా నిర్మాణం చేయాలనుకున్న మొట్టమొదటి ఆశయం కుల నిర్మూలన. అట్లాగే 2వ ఆశయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఈ దేశంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటే 100% ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్లను పార్లమెంటు నుండి పంచాయతీ వరకు రాజ్యం మీద ఉండమని చెప్పిండు. దాన్ని అంబేద్కర్ బహుజన భారత్ అన్నాడు. అంటే బహుజనులంతా ఎక్కడైతే ఎక్కువ సంఖ్య ఉంటుందో మీరంతా ఇక ఓటాకు తెచ్చి మీకు ఇస్తా ఉన్నాను, ఈ ఓటాకును మీరు అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకొని 100% ఉన్న ప్రజలంతా మీరు మీ ఓట్లు మీరేసుకొని మీ హక్కులు మీరు తీసుకోండి అని చెప్పి అంబేద్కర్ బహుజన భారత్ అనే లక్ష్యం గొప్ప లక్ష్యం మన ముందుంచిపోయాడు. 3వ అంశంగా ప్రబుద్ధ భారత్ అంటే ఏ మతంలో అయితే వివక్షలు ఉండవో, ఏ మతంలో అయితే అసమానతలు ఉండవో, ఏ మతంలో అయితే చెప్పింది నిరూపించే ప్రయత్నం చేస్తుందో, ఏ మతంలో వివక్షలు ఉండవో అట్టి మతాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలంతా స్వీకరించాలని 1956 అక్టోబర్ 14 యోలాలో 600,000 మందితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని తీసుకున్నారు. ఈ మతమే నా ప్రజలకు సరి అయినది, ఈ మతంలో ఉంటేనే నా ప్రజలకు వివక్ష ఉండదు, ఈ మతంలో ఉంటేనే అసమానతలు ఉండవని చెప్పిండు. ఆ మతమే బుద్ధిజము. ప్రబుద్ధ భారత్ అనే గొప్ప లక్ష్యాన్ని అంటే ఒక కుల నిర్మూలన చేస్తూ మనమంతా రాజ్యం చేస్తూ మనమంతా బుద్ధిష్టులుగా మారాలని చెప్పి అంబేద్కర్ అనుకున్నాడు. కాబట్టి ఈ 3 అంశాలను బహుజన యువత తెలుసుకొని ఈ లక్ష్యాల కోసం పనిచేయాలని కోరుతా ఉన్నాం.